కిందటి వీడియోలో మనం వేదవ్యాస మహర్షి జనమేజయుడు చేస్తున్న సర్పయాగం దగ్గరకు వచ్చాడని, వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుణ్ణి మహాభారత కథని వివరంగా చెప్పు, ముందుగా కురు పాండవులకు భేదభావం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని వివరంగా చెప్పు అని చెప్పగా, సరే అని వైశంపాయనుడు వ్యాస మహర్షికి నమస్కరించి, వ్యాస మహర్షి ద్వారా నేనేం తెలుసుకున్నానో అదంతా ఉన్నదిన్నట్టు మీకు చెప్తాను అని చెప్తూ, ముందుగా కురు పాండవులకు భేదభావం ఎలా ఏర్పడిందో చెప్తాను అని చెప్పడంతో ఈ వీడియో ప్రారంభమైంది. వైశంపాయనుడు ఈ విధంగా మొదలుపెట్టాడు. ఓ జనమేజయ మహారాజా, కురు పాండవుల మధ్య భేదము, రాజ్యం కోసం జూదమాడటము, పృథ్వీ వినాశనానికి కారణమైన యుద్ధము, ఇదంతా నీకు వివరంగా చెప్తాను విను అని వైశంపాయనుడు ప్రారంభించాడు. పాండురాజు మరణించాక పాండవులు అడవి నుంచి ఇంటికి వచ్చారు. వారు అచిరకాలంలోనే ధనుర్విద్యలో పండితులయ్యారు. వారి పరాక్రమం, కీర్తి, అలాగే జనాలలో వారిపైన ఉన్న ప్రేమ, ఇదంతా చూసి కౌరవులు ఓర్వలేకపోయారు. దుర్యోధనుడు, కర్ణుడు, అలాగే శకుని వీరంతా కలిసి పాండవులను దేశం నుంచి బయటకు పంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. శకుని మాటల ప్రకారం నడుచుకునే దుర్యోధనుడు రాజ్యం కోసం పాండవులను అనేక విధాలుగా బాధించాడు. పాపాత్ముడైన దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి విషప్రయోగం చేశాడు, కానీ ఆ అన్నంతో పాటు విషాన్ని కూడా భీముడు అరిగించుకున్నాడు. గంగా తీరంలో నిద్రిస్తున్న భీముణ్ణి దుర్యోధనుడు బంధించి ఆ గంగా ప్రవాహంలో పడవేశాడు. అలా భీముణ్ణి గంగా ప్రవాహంలో పడవేసి ఏమీ తెలియని వాడిలాగా ఇంటికి వచ్చేశాడు. భీముడు నిద్ర నుంచి లేచి ఆ బంధాలను తెంచుకొని ఎటువంటి బాధ లేకుండా ఆ గంగ నుంచి బయటికి వచ్చేశాడు. ఒకానొక రోజు భీముడు నిద్రిస్తుండగా దుర్యోధనుడు ఏం చేశాడంటే, కాలసర్పాలతోటి భీముడి ప్రతి అవయవం పైన కాటు వేయించాడు. అయినా కూడా భీముడు మరణించలేదు. కౌరవులు పాండవులకు అపకారం చేసే ప్రతి సమయంలో మహాబుద్ధివంతుడైన విదురుడు పాండవులను రక్షించడంలోనూ, అలాగే ప్రతీకారం చేయడంలోనూ వారి వెన్నంటే ఉండేవాడు. భవిష్యత్తులో జరిగే సంఘటనల కోసమే పాండవులను దైవం రక్షించిందేమో. ఎందుకంటే పాండవులను చంపడానికి కౌరవులు బాహ్యంగాను అలాగే రహస్యంగాను ఎన్నో ఉపాయాలను ఆలోచించారు, కానీ వారిని చంపలేకపోయారు. దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో కలిసి ఆలోచించి ధృతరాష్ట్రుని అనుమతితో వారణావతంలో లక్క ఇంటిని నిర్మించమని ఆదేశించాడు. పుత్రుడంటే ఎంతో ప్రియం, అలాగే రాజ్యం అంటే ఎంతో మమకారం. కాబట్టే ధృతరాష్ట్రుడు పాండవులను రాజ్యం నుంచి బయటకు పంపాడు. పాండవులు తన తల్లితో పాటు హస్తినాపురం నుండి బయలుదేరారు. ఆ సమయంలో విదురుడు వారికి ఒక చక్కటి సలహా ఇచ్చాడు. పాండవులు తమ తల్లితో పాటు వారణావత అనే నగరానికి చేరుకున్నారు. అక్కడ ధృతరాష్ట్రుని ఆదేశం మేరకు ఒక సంవత్సరం పాటు లక్క ఇంటిలో ఉన్నారు. పురోచనుడితో రక్షింపబడుతూ, అలాగే విదురుడిచ్చిన సలహా మేరకు స్వరంగ మార్గాన్ని త్రవ్వుకొని ఆ లక్క ఇంటిని కాల్చి ఆ సొరంగ మార్గం గుండా వారు తల్లితో పాటు బయటపడ్డారు. అడవిలో రాత్రి సమయంలో ఒక సెలయేటి పక్కన హిడింబుడు అనే రాక్షసుని చూశారు. ఆ తర్వాత హిడింబుడి చెల్లెలైన హిడింబ భీమునికి భార్యగా లభించింది. ఆ తర్వాత వారికి ఘటోత్కచుడు అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత ధార్తరాష్ట్రుల భయంతో వారక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాండవులు ఏకచక్రపురానికి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఎన్నో కఠినమైన నియమాలతో అక్కడే ఉండసాగారు. వారు తమ తల్లితో పాటు ఏకచక్రపురంలోనే ఒక బ్రాహ్మణుని ఇంట నివసించారు. ఆ ఏకచక్రపురంలో మనుషులను తినే బకుడనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆకలితో ఉన్న ఆ రాక్షసుడి దగ్గరికి మహాబలవంతుడైన భీముడు వెళ్ళాడు. అలా వెళ్ళి ఆ బకుడనే రాక్షసుని మహాబలవంతుడైన భీముడు సంహరించాడు. ఆ తర్వాత పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతుందని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి పాంచాల రాజకుమారి అయిన ద్రౌపదిని భార్యగా పొందారు. అక్కడ ఒక సంవత్సర కాలం నివసించి శత్రు సంహారకులైన పాండవులు అక్కడి నుంచి హస్తినాపురానికి బయలుదేరారు. అలా వచ్చిన పాండవులతో ధృతరాష్ట్ర మహారాజు అలాగే భీష్ముడు వారితో ఏమన్నారంటే, నాయన, మీకు మీ సోదరులతో విరోధం రాకుండా ఉండేలా మేమొక ఉపాయం ఆలోచించాము. కాబట్టి మీరు ఖాండవ ప్రస్థంలో నివసించాలి అని మేము భావిస్తున్నాము అని చెప్పారు.
అలా ధృతరాష్ట్రుడు అలాగే భీష్ముడు చెప్పక పాండవులు ఖాండవ ప్రస్థానికి తమ స్నేహితులతో అలాగే రత్నరాసులతో వెళ్ళారు. అక్కడే ఎంతో కాలం నివసించారు. తమ శస్త్రబలంతో ఎన్నో రాజ్యాలను గెలిచారు. భీముడు తూర్పు దిక్కును, అర్జునుడు ఉత్తర దిక్కును, నకులుడు పడమటి దిక్కును, సహదేవుడు దక్షిణ దిక్కును, ఇలా వీరంతా నాలుగు దిక్కులా ఉన్న రాజ్యాలను జయించారు. ఒకానొక రోజు ధర్మరాజు అర్జునుడిని వనానికి పంపాడు. ఆయన అక్కడ ఒక సంవత్సరం పైన ఒక మాసం రోజులు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే అర్జునుడు అనేక తీర్థాలను దర్శించుకున్నాడు. నాగకన్య అయిన ఉలూపికను పొందాడు. పాండ్య దేశపు రాజైన చిత్రావసుని కూతురైన చిత్రాంగదను కూడా పొందాడు. కొంతకాలం వారితో అక్కడే నివసించాడు. అక్కడి నుంచి బయలుదేరి ద్వారక చేరుకొని శ్రీకృష్ణుని కలిశాడు. అప్పుడే శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రను భార్యగా పొందాడు. ఆ తర్వాత శ్రీకృష్ణునితో పాటు అర్జునుడు ఖాండవ ప్రస్థంలో అగ్నిదేవుడికి సహాయపడ్డారు. అగ్నిదేవుడు ఎంతో సంతోషించి అర్జునుడికి ఉత్తమమైన గాంధీవం అనే ధనస్సునిచ్చాడు. అలాగే అక్షయ బాణాలు గల అమ్ముల పొదిని కూడా ఇచ్చాడు. అలాగే కపిధ్వజం గల రథాన్ని కూడా ఆయనకిచ్చాడు. ఆ సమయంలోనే ఖాండవ వనంలో దహించుకుపోతున్న మయుడనే రాక్షసుణ్ణి అర్జునుడు కాపాడాడు. అందుకు సంతోషించి మయుడు అర్జునుడికి రత్నాలతో పొదిగిన ఒక సభాభవనాన్ని నిర్మించి అర్జునుడికి కానుకగా ఇచ్చాడు. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ఆ సభాభవనం పైన ఆశ పుట్టింది. ఆ తర్వాత శకుని సాయంతో పాచికలతో ధర్మరాజును ఓడించి 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, మొత్తం 13 సంవత్సరాలు బయటకు పంపాడు. ఆ తర్వాత 14వ సంవత్సరం పాండవులు వచ్చి కౌరవులను తమ రాజ్యాన్ని తమకు అప్పగించమని అడిగారు. కానీ దుర్యోధనుడు మాత్రం వారి రాజ్యం వారికి ఇవ్వలేదు. కాబట్టి వారి మధ్య యుద్ధం జరిగి కౌరవులను అలాగే ఎంతోమంది రాజులను సంహరించి వారి రాజ్యాన్ని వారు పొందారు. అలా రాజ్య వినాశనం జరిగి పాండవులు వారి రాజ్యం వారు పొందారు. ఇదండి ఇవాల్టి వీడియో. అసలు పాండవులకు కౌరవులకు మధ్య భేదభావం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఇలాగే ఆపేయడం లేదండి. నేను వివరంగా ప్రతి విషయం ఈ కథలో చెప్పిన ప్రతి విషయం వివరంగా ముందు వచ్చే వీడియోస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇక సెలవు, మరి ఇంకో అందమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.